నిత్యం మహిళ వెంటపడి వేధిస్తున్న వ్యక్తికి ఆ మహిళ చెప్పుతో దేహశుద్ది చేసిన సంఘటన సోమవారం కావలి పట్టణంలో జరిగింది. వెంటనే దిశ పోలీస్ స్టేషన్కు ఫోన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే అక్కడకు రెండో పట్టణ పోలీసులు చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. భర్తలేని ఒంటరి మహిళ ఉద్యోగరీత్యా నిత్యం గూడూరు నుంచి కావలికి రైలు ప్రయాణం చేస్తుంది. రైల్వే స్టేషన్లో గమనించిన ఓ కామాంధుడు ఆ మహిళపై కన్నేశాడు. గత 6 నెలలుగా వెంటబడుతూ వేధిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. పలుమార్లు ఆ మహిళ తిరస్కరించి హెచ్చరించింది. ఆ వ్యక్తి ఒకసారి ఆమె పనిచేస్తున్న కలిగిరిలోని కార్యాలయం వద్దకు వెళ్లాడు. దీంతో ఆ మహిళ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయగా అదుపులోకి తీసుకుని హెచ్చరించారు. అయినా ఆ వ్యక్తిలో మార్పు రాలేదు. చివరకు ఎదురు తిరిగిన మహిళ చెప్పుతో కొట్టి దేహశుద్ది చేసింది. దీంతో కాళ్లబేరానికి వచ్చిన ఆ వ్యక్తి ఎప్పుడు నీ జోలికి రానంటూ చెప్పే ప్రయత్నం చేశాడు. వేధిస్తున్న వ్యక్తి ఒంగోలుకు చెందిన సంజీవరావుగా గుర్తించారు. పోలీసులు ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ కోరింది. అయ్యా నేను ఒప్పుకున్నా కదా తండ్రికి కనపడితే ఇదో కొట్టించింది కలిగి బాగా అయిపోయింది. ఇదో పన్ను ఎందుకు వచ్చా? ఏ పన్ను వచ్చానా? నేనేమో అన్న ఎంత తగిలిచ్చి నేను చెప్పు. వద్దులే సార్, నేను చెప్పేది ఒకటి సార్, ఇంతటితో ముందు నేనే సరిగ్గా టీ కొట్టుకాడు ఉంటే నేను డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి